మీరు చేసిన 27 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని రిజల్ట్స్ మీరు చేసిన సర్వేకి దగ్గరగా ఉన్నాయి? అంటే 27 అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలు మేమేం బయటకి రిలీజ్ చేయలేదు మేడం. మేము రిలీజ్ చేసినటువంటి ఇప్పుడు హార్డ్ చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, మీకు తెలుసు కదా. 9 ఈ ఒక 3 మొత్తం కలిపి ఒక 9 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేము రిలీజ్ చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ 2-3% మా రిజల్ట్ ఉంటాయి మేడం, ఉంది కాబట్టి మేము నిలబడగలిగాము. అనేక మంది ఈ ఫీల్డ్లోకి వస్తుంటారు పోతుంటారు, నేను చూసిన తర్వాతనే ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు. కానీ దీంట్లో ఒకటి శాస్త్రీయత మేడం, రెండోది నిబద్ధత. శాస్త్రీయత, రెండోది నిబద్ధత, మూడోది గోప్యత. చాలా 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 ఇంపార్టెంట్ మేడం. ఇది ఫీల్డ్లో మీరు చేసేటువంటి సర్వేలో శాస్త్రీయత పాటించాలి, రెండోది ఈ ఫీల్డ్ పట్ల లేదంటే ఈ ప్రొఫెషన్ ఈ వృత్తి పట్ల మీకు నిబద్ధత ఉండాలి, మూడోది గోప్యత ఉండాలి మేడం. ఇప్పుడు మీరున్నారు, మీరు రేపల్లి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు అనుకోండి, కనీసం మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా మమ్మల్ని మీరు కన్సల్ట్ అవుతారు. కన్సల్ట్ ఏమండి, నేను రేపల్లి నుండి పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి, నాకు స్టడీ చేసి పెట్టండి అని చెప్పి మీరు మాకు కొంత ఫీజు ఇస్తారు. ఆ సమాచారాన్ని మీకు తప్పితే వెంటనే మీ కాంపిటీటర్ వచ్చి ఏమండి ఫలానా నిరుపమ్మ గారు 2 లక్షలు ఇస్తానన్నారు మీకు ఫీజు, నేను 20 లక్షలు ఇస్తాను, వారు ఏమడిగారు నాకు సమాచారం చెప్పమంటారు. కానీ చెప్పకూడదు, చెప్పము, అంత గోప్యత పాటిస్తాము. పొరపాటున కూడా అంటే మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము అంత భద్రంగా కాపాడుకుంటాం. సో ఇటువంటి శాస్త్రీయత, నిబద్ధత, గోప్యత ఉంటేనే ఈ ఫీల్డ్లో రాణించగలుగుతాం మేడం. దీంట్లో కావాల్సింది ప్రచారం కాదు మేడం. నేను అనేక మంది మీడియా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ రేపు నిన్న ఈరోజు ఏదో మీడియా అడుగుతున్నా, కానీ నేను అనేక తక్కువ సార్లు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ ఫీల్డ్లో ఏంటంటే మేడం, 1-to-1 రిఫరెన్స్ ద్వారా మన మీద నమ్మకం, మన వ్యాపారం యొక్క అంటే వాల్యూమ్ పెరుగుతుంది. కానీ మేడం అనేక మీడియాల్లో లేకపోతే ఫ్లెక్సీలో హోర్డింగ్లో లేకపోతే పెద్ద పెద్ద టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన అంటే ఇంటర్వ్యూలు మీన్స్ పబ్లిసిటీ ఇచ్చుకున్నంత మాత్రాన దీంట్లో ఈ బిజినెస్ పెరిగేది కాదు. మీరు నా పట్ల విశ్వాసం ఉంది, ఇంకొకరు చెప్పాలి నేను సర్వే చేయించానండి ఆరా వాళ్ళతో, నాకు బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారనేటువంటిది మీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ రావాల్సిందే. కానీ అందుకని మీడియాకి చాలా దూరంగా ఉన్నాం. ఓకే, మీరు నిన్న చెప్పినటువంటి సర్వే యాజ్ ఇట్ ఈస్గా పక్కాగా డెఫినెట్గా అవుతుంది 23వ తారీఖు అనే నమ్మకం అయితే గట్టిగా మీకు ఉంది? ఖచ్చితమైనటువంటి విశ్వాసం మేడం. మీరు సింపుల్ మననే చూశారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేము మాత్రమే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వగలిగాం. మీరు జస్ట్ నెట్లో కుట్టుకున్నా కూడా మీకు ఇప్పుడే అర్థమైంది. సో 85కు పైబడి స్థానాలు వస్తాయని అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఒక్కడే, 88 టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం లేదా ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్ ఇచ్చే విషయంలో మేము ఎప్పుడు ముందుంటాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినటువంటి అన్ని క్వాలిటీస్ మేము ఫాలో అవుతాం, మేము అన్నీ ఫాలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి రాజగోపాల్ గారి గురించి మీరు పదే పదే ప్రస్తావించారు, రాజగోపాల్ గారు పాపం వారు చెప్తున్నారు నాది ప్రొఫెషనే కాదన్నప్పుడు కాదు మేడం. సపోజు మనకు ఎవరో డాక్టర్ ఉంటారు, మనకు తెలిసినటువంటి డాక్టరు, సో డాక్టర్ పక్కన రెగ్యులర్గా ఉండేటువంటి ఒక వ్యక్తి ఏమండి ఈ ఒక్క ఆపరేషన్ నేను చేసేస్తాను, నాకు ఇది హాబీ, ఎన్నాళ్ళ నుండి మిమ్మల్ని చూస్తున్నాను అంటే మనం అవకాశం ఇస్తాం ఇంకో డాక్టర్కి, ప్రొఫెషనల్కి ఇస్తుంటాం సహజంగా. ప్రొఫెషన్ కానటువంటి వ్యక్తి మనకు ఎంత పరిచయస్తున్నప్పటికీ మనం సహజంగా అవకాశం ఇవ్వం కదా. ఇది కూడా రాజకీయాల్లో సర్వేలు అనేవి స్ట్రాటజీస్ అనేవి పెద్ద ఆపరేషన్. ఆ ఆపరేషన్లో ఇబ్బంది అయితే ఒక ప్రాణం అయిపోయింది, ఈ ఆపరేషన్లో ఇబ్బంది అయ్యి సరైనటువంటి వాడిని కనుక సరైనటువంటి సమాచారం మేము ఇవ్వకపోతే అనేక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇప్పుడు కూడా మీరు ఇస్తున్నటువంటి ఈ సర్వేలతోటి భయంకరమైన ల్యాక్స్లు క్రోర్స్లో బెట్టింగ్స్ నడుస్తున్నాయి, మరి దానికి ఏమంటారు? అదే మేడం, మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే నాయన ఈ సర్వేలు నమ్ముకొని ఎవరైనా బెట్టింగ్స్ దిగితే మీ అంత దురదృష్టవంతుడు ఇంకోటి ఉండు, అన్యాయం అయిపోతారు. ఇది సుమారుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటే 3.90 కోట్ల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద పరిశ్రమ. ఇంతమంది మనసుల్లో మేము దూరి ఏ పార్టీకి ఓటేస్తారో దాన్ని మేము శాస్త్రీయంగా తెలుసుకొని లెక్కలు కట్టి ఏదో ఒక సర్వే రిపోర్ట్ లాగేస్తున్నాము. ఈ ఓటర్లలో పొరపాటు జరిగిన, మా ఫీల్డ్ స్టాఫ్లో పొరపాటు జరిగిన కొంతమేరకు ఈ సర్వేలు తలకిందులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమేరకు, మరి అబ్నార్మాలిటీ ఉండదులేండి. అంటే నేను బెట్టింగ్ల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. సో ఇటువంటి పొంతన లేనటువంటి సర్వే రిపోర్టులను చూసి, మీరు చూశారు నిన్ననే 10 సంవత్సరాలు ఇస్తే 10 రకాలకు ఇచ్చినాయి, పొంతన లేనటువంటి సర్వే రిపోర్టులను చూసి మీరు కోటాను కోట్లు బెట్టింగ్లు పెట్టి మీరు నాశనం అయిపోతారంటే అంతకంటే దురదృష్టం ఇవ్వట్లేదు. ఖచ్చితంగా బెట్టింగ్లు పెట్టడం అనేది చట్టరీత్యా నేరం, చట్టవిరుద్ధం. దాన్ని మీరు ఆ విధంగా పాటిస్తేనే ఉపయోగం. మీరు బెట్టింగ్లు పెట్టి ఆ నెపాన్ని సర్వే సంస్థల వాళ్ళ మీద తోసేస్తామంటే చివరికి నష్టపోయేది సర్వే సంస్థల వాళ్ళు ఎవరు నష్టపోరు, నష్టపోయేది బెట్టింగ్లు పెట్టిన వాళ్ళే. కాబట్టి నేను కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బెట్టింగ్లు పెట్టొద్దు, నష్టపోవద్దు.
ఓకే, ఫైనల్గా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, సూటిగా చెప్పండి, నిజమే చెప్పండి. మీరు ఎలక్షన్స్ ఈ ఎగ్జిట్ పోలో లేకపోతే మీ సర్వే రిపోర్టు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ నిన్న ఈవినింగ్ చేశారు, అంటే 19th చేశారు. 19th ఈవినింగ్ చేయడానికి ప్రెస్ క్లబ్లో చేశారు, దానికంటే 1 బిఫోర్ అంటే 18th ఈవినింగ్ మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? 18th ఈవినింగ్ కాదు, నేను కలిసింది 17th ఈవినింగ్ అనుకుంటా. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను, తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుస్తాను, అందరూ A to Z నాకు నాతో క్లోజ్గా ఉండని రాజకీయ పార్టీ, యు టేక్ MIM అసదుద్దీన్ ఓవైసీ గారు, యు టేక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యు టేక్ కేసీఆర్ గారు, యు టేక్ కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా, ఇంకొంత చూసుకుంటే కర్ణాటకలో నాకు పరిచయం ఉండనటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు అంటే ఎవరు లేరు. వాళ్ళతో అంత ఆత్మీయమైనటువంటి రిలేషన్ మాకు ఉండదు. ఓ గంటలు కూర్చొని చర్చిస్తూ ఉంటాం వాళ్ళతో పాటు. అనేక మీడియా సంస్థలని ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం మీడియా సంబంధించినటువంటి పత్రికాధిపతులు కానివ్వండి, ఛానల్ అధిపతులు కానివ్వండి, మా రిపోర్ట్ రాబోతుంది, మేము ఫలానా రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము, మీరు మీడియా పంపించండి అని, అంటే అనేక ఛానల్స్ని, అనేక పేపర్స్ని కూడా నేను వ్యక్తిగతంగా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా, ఇది వెరీ కామన్. అంటే ఈ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయడానికంటే ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, సీఎం చంద్రబాబు గారిని, అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిశారా? అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కలవలేదు కానీ మేడం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు గారు ఇద్దరం రెగ్యులర్గా క్లోజ్గా ఉంటుంటాం. అలాగే జనసేనలో ఉన్నటువంటి వారి జనసేన అధికార మన ట్రెజరర్ అయినటువంటి రాఘవయ్య గారు గారు, మేము అందరం రెగ్యులర్ కూర్చొని అనేక డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మాదాస్ గంగాధరం గారు ఎవరైతే, మీరు ప్రతి పార్టీకి సంబంధించిన అధినేతలని కలుస్తున్నాను అంటున్నారు కదా, బట్ వీళ్ళని కలవలేదు కదా, ఇంపార్టెంట్ అధినేతలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా కింద క్యాడర్లు ఎవరిని కలవాలి, మీరు వెళ్ళి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మాదాస్ గంగాధరం గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా పాపం ఆ పార్టీకి సంబంధించినటువంటి వెన్నుముక. వారు నేను దాదాపు 2.5 గంటలు కూర్చొని వారికి ఎలా వచ్చింది రిపోర్టు, మాకు ఎలా వచ్చింది అనేది చాలాసేపు డిస్కస్ చేశాం. అలాగే సీఎం రమేష్ గారు నేను గంటలు డిస్కస్ చేసుకుంటుంటాం, వాళ్ళు ఎలా వచ్చింది, వాళ్ళు చెప్తుంటారు ఏ మాకు మా దాంట్లో మా పార్టీ అధికారంలోకి వస్తామని, మాకు 110 సీట్లు వస్తున్నాయని, లేదండి మీకు అలా లేదండి నేను డిస్కస్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే రాజకీయ నాయకులు కలుస్తున్నారో సేమ్ అన్నట్టు, కాదు మీరేమో అందరినీ కలుస్తుంటారు, మేము ఏంటంటే ఆ 4-5 కొన్ని ఓ రాజకీయ పార్టీకి ముఖ్యమైనటువంటి 4-5 అందరితో మాకు పనులు ఉండవు కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి 4-5 గురిని కలుస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాలు కలుస్తుంటా, సీఎం రమేష్ గారిని అనేక సందర్భాలు కలుస్తుంటా, సుజనా చౌదరి గారిని కలుస్తుంటా. అలాగే కానీ కరెక్ట్గా రిపోర్ట్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయడానికి ముందు ఎందుకు కలిశారు అనేది ఇక్కడ క్వశ్చన్. సర్వే అంటే నేను బహుశా మీకు ఎవరో చెప్పిన వాళ్ళు ఆ రోజు కలిసానని చెప్పి ఉంటారు, 17 కాదు 17వ తేదీ కలిసింది, అంతకుముందు ఒక 10 సార్లు కలిశా, ఏది పోలింగ్ అయిపోయిన దగ్గర నుండి ఒక 10 సార్లు కలిసి ఉంటాను. అలాగే అనేక మంది రాజకీయ పార్టీని, అలాగే ప్రతి మీడియా సంస్థని ఉన్నటువంటి అందరినీ కలుస్తుంటాయి, వెళ్ళి చెప్తున్నాను వాళ్ళందరినీ కలుస్తుంటా, అనేక ఛానల్లో ఉండేటువంటి వాళ్ళని, ఎందుకంటే మేము సర్వే చేస్తున్నాం వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు, మా సర్వే ఎట్లుంది మీ సర్వే ఎట్లుంది, జస్ట్ ఇదే డిస్కషన్, ఇంకేం డిస్కషన్ ఉండదు. రేపతే గవర్నమెంట్ వస్తే నాకేం ఇస్తారు, లేకపోతే గవర్నమెంట్ రాకపోతే మీరేం చేస్తారు, ఏం ఉండవు ఆ డిస్కషన్. ఎందుకంటే నేను ఈ జిల్లాలో ఈ సర్వేలు చేశాను, మీరు కూడా చేస్తున్నారంట కదా, ఎలా ఉంది మీ రిపోర్ట్ ఇలా ఉందా, లేదంటే తప్పు ఇక నా రిపోర్ట్ ఇలా ఉంది, లేదు మీరు ఫలానా సర్వే రిపోర్ట్ ఇలా ఉంది, ఇలా క్రాస్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఒకరోజు నేను కలవకపోతే వాళ్ళే వచ్చి కలిసిన వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీ సర్వే గనక ఫెయిల్ అయితే ఏం చేయబోతున్నారు? అంటే మీరు బహుశా మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో ఒకటి కనుక 2000 మన డిసెంబర్లో తెలంగాణ ఫలితాలు అప్పుడు చూస్తే నేను TV9 స్టూడియోలో ఉన్నాను, రాజగోపాల్ గారు వారి ఇంటి దగ్గర నుండి మేము ఇద్దరమే ఉన్నాము లైవ్లో, నేను ఇదే చెప్పాను ఈ సర్వే, నేను ఆ రోజు తెలంగాణ ఫలితాల విషయంలో నేను చెప్పినటువంటి మాట, నా సర్వే విఫలమైతే అంటే సక్సెస్ కాకపోతే మళ్ళీ జీవితంలో ఏ రోజు కూడా సర్వేల పేరుతో ఏ మీడియా ముందు కానీ ఏ టీవీ ఛానల్ కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర కానీ రాను, పూర్తిగా ఈ రంగం నుండి దూరంగా జరిగి నేనేదో ఇంకో రంగంలోకి వెళ్ళిపోతాను చెప్పితే ఈ రంగంలో ఉండని అన్నాను. ఇది మీరు నిజమా కాదంటే జస్ట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు టీవీలో కూడా చూసుకోవచ్చు, యూట్యూబ్లో అదే మాట మీద ఉంటా, ప్రతి ఎలక్షన్ అదే ఉంటా. సీట్ల విషయంలో కొంత తేడా రావచ్చు కానివ్వండి, ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఉంటుంది కాబట్టి, అంతవరకు కొద్దిగా ఒక 4 సీట్లు అటు ఇటు ఉండొచ్చు తప్పితే ఉండొచ్చు కానీ, బట్ ఈ సర్వే విఫలమయ్యేదానికి లేదంటే రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేదానికి ఉండదు. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి ఉంటే మేము ముందే చెప్తాం, ఇదిగో మార్చి ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను చాలా న్యారో మార్జిన్ ఉంది బీజేపీ కూటమి అంటే టీడీపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య అనేక నియోజకవర్గాల్లో కేవలం 1-1.5% ఓట్లతో ఫలితం ప్రభావితం కాబోతామన్నది, కాబట్టి ఇది చాలా టైట్ ఎలక్షను, దీన్ని ప్రిడిక్ట్ చేయడం అనేది అసాధ్యము అని క్లియర్గా చెప్పడం జరిగింది నేను.
సో అలా చెప్తాం తప్పితే ఇంత ఏకపక్షంగా ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ, వార్ వన్ సైడ్ చెప్పే పరిస్థితి ఉండదు. ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఇది వార్ వన్ సైడ్, 8% ఓట్ల ఆధిక్యంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు, ఈ విషయాలు అసలు ప్రస్తావించం. సో కాబట్టి ఎప్పుడు కూడా మా వృత్తి పట్ల మేము నిబద్ధతతో ఉంటాము. ఆ నిబద్ధత ఎప్పటికీ మాకు చెక్కు చెదరదు. ఆ నిబద్ధతనే మేము కొంత మీడియాలో ప్రచారం రానంత మాత్రాన, లేదంటే పాపం మీడియా వాళ్ళందరూ రాజగోపాల్ గారి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఇక్కడ మాకేదో ప్రచారం లేకనో, శాంటిటీ లేకనో కాదు. కాబట్టి మా ప్రొఫెషన్కి ఆ ప్రచారం అవసరం లేదు అనే ఉద్దేశంతో మేము ఇలా ఉంటాం తప్పితే అంతకుమించి ఏదో ఓ ఇద్దరు ముఖ్యమంత్రులతో ఈ ఫీల్డ్లో సన్మానం చేయించుకున్నటువంటి ఏకైక వ్యక్తిని నేనే. అందులో మీకు అనుమానం అక్కర్లేదు, మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా మీకు తెలిసింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టు మీ సర్వే సక్సెస్ కావాలని, మరిన్ని సర్వేలు దేశవ్యాప్తంగా మీరు ముందు చేయాలని నేను కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్.